దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఒకవేళ ఇప్పటి వరకు కష్టాల గుండా మీ జీవితం పైన సాగుతుందా? ఇరుకులు, ఇబ్బందులు, ఆందోళనలు, రకరకాల భయంకరమైన పరిస్థితులు, నిందలు, అవమానాలు, రకరకాల నష్టాలు, కష్టాలు, ఇలా పైన సాగుతుందా? ఈ పైన కూడా ఈ వచనంలో ఏముందంటే, కొట్లలో ధాన్యం ఉందా, ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, వలివ చెట్లైనా ఫలించలేదా? బాధపడద్దు, ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను అనే మాట అక్కడ అలనాడు ఆ భక్తునికి దేవుడు తెలియపరిచాడు. ఈనాడు ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, ఎన్నాళ్ళు మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, శ్రమల గుండా మీరు నడుస్తున్నారేమో, వాటిని బట్టి దిగులు పడద్దు, బాధపడద్దు. మీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఆయన అంటున్నారు, ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే, అసలు ఈ బాధలు, కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఇలాంటి పరిస్థితులు గుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అసలు అలా జరగటానికి గల కారణం ఏంటి? ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఇదొక్కసారి పేజీ వెనక్కి తిప్పి 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 4వ వచనం కానుండి అక్కడ రాయబడి ఉందండి. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటున్నాడు. ఈ మందిరం పాడైపోయిందంటే ఏ మందిరం? ఆయన అనే మందిరం మన హృదయం, లేక మన దేహం అనే మందిరం. ఆయన నివసించేది మన మందిరంలోనే, 4 గోడల మధ్య కాదు, మన గుడి గోడల మధ్య, గుండె గుడిలో నివసించే దేవుడు. కేవలం అక్కడ గుడిలో కాదు, గుండె గుళ్ళో నివసించే దేవుడు ఆయన. కాబట్టి మీ గుండెలో, మీ హృదయంలో, మీ జీవితంలో ఆయన ఒక మందిరంగా చేసుకుని నివసిస్తున్నారు. అయితే దేవుడు ఉండాల్సిన ఈ జీవితం, ఈ గుండెలో ఎవరెవరికో స్థానమిచ్చి, దేని దేనికో స్థానమిచ్చి, వేటి వేటికో ప్రాముఖ్యత ఇచ్చి ఈ మందిరం పాడైపోయింది. ఈ పాడైపోయిన ఈ కారణాన ఎప్పుడైతే మందిరం పాడైపోయిందో, మనం మన జీవితం అంతా కూడా దెబ్బతినేసింది. పంటలు పండక, వ్యాపారాలు సరిలేక, ఉద్యోగాలు సరిలేక, కుటుంబాలు దెబ్బతినేసి, రకరకాలుగా రకరకాల ఇబ్బందులు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు ఆలోచించండి మీ ప్రవర్తన గురించి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ గురించి ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. విస్తారంగా విత్తుతున్నారు కానీ కొంచెమే పండుతుంది. అంత మాత్రమే కాదు, భోజనం చేస్తున్నారు కానీ ఆకలి తీరకుంది, పానం చేస్తున్నారు దాహం తీరటం లేదు, బట్టలు కప్పుకుంటున్నారు చలి ఆగటం లేదు, కష్టపడి పనిచేస్తున్నారు, జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అంటున్నాడండి. అంటూనే ఇప్పుడు ఏమన్నారంటే, 8వ వచనంలో పర్వతములెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకుందును అని యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఈ మందిరం పాడైపోయింది కదా, మందిరం మనం పట్టించుకోలేదు కదా. దేవుడు ఉండే మందిరం, దేవుడు ఉండే మందిరం మన హృదయం. ఈ హృదయంలో ఈ దేని దేనికో చోటిచ్చి ఈ మందిరాన్ని మనం పాడు చేసాం. కనుక మన జీవితం దెబ్బతినేసింది, మన వ్యాపారం దెబ్బతినేసింది, ఉద్యోగం దెబ్బతినేసింది, పనిపాట్లు దెబ్బతినేసినాయి. ఇప్పుడైనా ఆలోచించి ఆయన వైపు తిరిగి ఈ మందిరాన్ని కట్టుకుంటే,
పాడైపోయింది మందిరాన్ని మళ్ళీ కట్టుకొని జాగ్రత్తగా శ్రద్ధగా మళ్ళీ భక్తి చేసి శ్రద్ధగా మళ్ళీ ప్రార్థన చేస్తూ శ్రద్ధగా స్తుతిస్తూ శ్రద్ధగా వాక్యం చదువుకుంటూ శ్రద్ధగా భక్తిని చేయటం ఆరంభిస్తే ఇకనైనా ఇలా ఈ మందిరాన్ని మనం కట్టుకుంటే అందులో దేవుడు నివసిస్తాడంట. దేవుడు అందులో నివసించి సంతోషిస్తాడంట. దేవుడు నివసించాలనుకునే ఆ మందిరం మన గుండె గుళ్ళో. ఆయన మన హృదయంలో నివసిస్తే, ఆయన మన హృదయంలో ఉండి సంతోషిస్తే మన జీవితానికి సంతోషం ఇస్తాడు. అప్పుడు మన పంటలు మళ్ళీ మామూలుగా పండుతాయి, మన వ్యాపారాలు మంచిగా సాగుతాయి, మన ఉద్యోగం, మన పనిపాట్లు, మన కర్మాలు అన్నీ హ్యాపీగా జరుగుతాయి. ఆయన ఈరోజు ఇచ్చిన వాగ్దానం కూడా ఖచ్చితంగా మన పట్ల నెరవేరిపోద్ది. అదేంటి? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంటే ఎన్నాళ్ళు ఒకవేళ రకరకాలుగా జరగటానికి గల కారణం మందిరం పాడైంది, ఇప్పుడు ఆ మందిరాన్ని మీరు బాగు చేశారనుకో, నేను మళ్ళీ మిమ్మల్ని దీవించ మొదలు పెడతాను, మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించ మొదలు పెడతాను, మీ పరిస్థితులన్నీ మళ్ళీ చక్క పెడతాను, మంచి రోజులు మీకు ఇస్తాను, మంచి పరిస్థితుల్లోకి నడిపిస్తానని చక్కని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఇక నుండైనా శ్రద్ధగా భక్తి చేద్దాం. పాడైన ఈ మందిరం గుండె గుడి, ఈ గుండె గుళ్ళో మళ్ళీ యేసుని ఆహ్వానించుకుందాం. ఇక నుండి నిష్ఠగా భక్తి చేస్తామయ్యా, రోజు మీ సన్నిధిలో రోజుకు 3 సార్లు స్తుతిస్తామయ్యా, రోజుకు 3 సార్లు ప్రార్థిస్తామయ్యా, రోజుకు 3 సార్లు మీ వాక్యాన్ని ధ్యానిస్తామయ్యా, ప్రతిరోజు ఇలా శ్రద్ధగా నిష్ఠగా మేము భక్తి చేస్తామయ్యా అని మనం ఆ శ్రద్ధ దేవుని సన్నిధిలో భక్తిని శ్రద్ధగా మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు, మనల్ని కూడా సంతోషపెడతారు, అన్నీ మంచి రోజులు మనకు వచ్చేటట్టు చేస్తారు. అలా వింటున్న మనందరికీ మంచి రోజులు మంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఇన్నాళ్ళు ఎన్నేళ్ళు వారికి ఉన్న వేదనలు కష్టాలు తొలగించి హృదయపూర్వకంగా సంతోషించినట్లుగా దీవించ మొదలు పెట్టండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నారు. దయచేసి మీ బిడ్డల పక్షాన అక్షరాల ఈ వాగ్దానం నెరవేర్చి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.